అందరికి నమస్కారం. మొన్న పోయినటువంటి సద్దుల బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలు సంవత్సరమంతా కూడా రంగురంగుల పువ్వులతోని మహిళ ఏ విధంగా అయితే ఆనందం దుఃఖం అన్నీ ఉండి కుటుంబాన్ని అపురూపంగా చూసుకునేటువంటి మహిళల కళలతో కూడినటువంటిదే మరి రంగురంగుల సద్దుల బతుకమ్మ. మరి తెలంగాణకు సంబంధించినటువంటి గొప్ప పండగ. మరి ఆ ఒక గొప్ప పండగ రోజు ఈ తెలంగాణ సర్కార్తో నడుస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ చార్మినార్లో మహిళలు బతుకమ్మలు ఆడుకోవడానికి కూడా పర్మిషన్ కావాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదా అనేసి మాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ ఇవాళ బతుకమ్మలు ఆడుకోవాలంటే పోలీసుల పర్మిషన్తో ఆడుకోవాల్సినటువంటి దుస్థితి కలిగింది అంటే ఈ చాతగాని ప్రభుత్వం వల్లనే. మహిళలు ఆడుతున్న ఆటని మరి వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపేసి మహిళల్ని అరెస్టు చేయడం అనేది అయితే ఇంతకంటే సిగ్గుమాలిన పని ప్రభుత్వం ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే బతుకమ్మలు మహిళలందరూ కలిసి బతుకమ్మలు ఆడి బోనాలు ఎత్తుతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రంగురంగుల బతుకమ్మలు ముందు నడుస్తూ ఉంటే నాయకులందరూ వెనుక నడిచారు తెలంగాణ ఉద్యమంలో. ఆ రంగురంగుల బతుకమ్మల వెనుక అనేక మంది అమరులైపోయినటువంటి సందర్భంలోనే ఏర్పడ్డ తెలంగాణ ఈ రాష్ట్రం. మరి ఈ బంగారు తెలంగాణ అనుకుంటున్నటువంటి తెలంగాణలో పెద్ద పండుగ తెలంగాణ సంస్కృతి మరి తెలంగాణ యొక్క సాంప్రదాయం బతుకమ్మ పండుగ అంటే ఒక గౌరమ్మని కొలుస్తాము. ఆ గౌరమ్మనే మరి ఒక మహిళ ప్రతి ఒక్క ఆడబిడ్డ ఒక గౌరమ్మగా మరి ప్రతి కుటుంబం చూస్తున్నటువంటిది బతుకమ్మ పండుగ అంటే దేశాలలో ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మన తెలంగాణ బతుకమ్మని ఆడుకోవడానికి కూడా మహిళలకు పర్మిషన్ కోసం మరి ఇవాళ పోలీసు వాళ్ళు చాలామంది మా మహిళల్ని అరెస్టు చేయడం భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా మోర్చా నుంచి మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ ఎట్లయిపోయిందంటే ఆయన కారు నడిపించుకోనికి ఎంఐఎం చేతికి అని మాకు అభ్యంతరం లేదు. స్టీరింగ్ ఎంఐఎం చేతికి ఇచ్చిండు, మాకు అభ్యంతరం లేదు. ఆయన దమ్ము తీయాలన్నా దమ్ము తీయొద్దన్నా ఓవైసీ పర్మిషన్ తీసుకుంటా ఉన్నాడు. ఆయన ఇష్టం, ఆయన సొంత విషయం, అది మాకు అవసరం లేని విషయం. కానీ చార్మినార్లో మహిళలు బతుకమ్మ ఆడుతూ ఉంటే పర్మిషన్ లేదని మా బీజేపీ మహిళా నాయకులను అరెస్టు చేసిందంటే ఇవాళ కేసీఆర్ని మేము ఒక సవాల్ ఇస్తూ ఉన్నాం. అసలు నువ్వు తెలంగాణ బిడ్డవేనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే ఒక ఓవైసీ ఒక ఎంఐఎం వాళ్ళ జోబులో ఒక రుమాలు అయినవు తప్ప నువ్వు ఒక టీఆర్ఎస్ ప్రజలందరూ ఎన్నుకోబడినటువంటి తెలంగాణ ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించడం మర్చిపోయినావు కేసీఆర్, ఇది తప్పు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నీ బిడ్డ ఎత్తుకుంటేనేమో బంగారు బోనం అవుతుంది, బంగారు బతుకమ్మ అవుతుంది. మా యొక్క తెలంగాణ బీజేపీ నాయకురాలు లేకపోతే తెలంగాణ ఆడబిడ్డలు చార్మినార్లో ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వవా? ఇదా మీరు నువ్వు నేర్పిస్తున్నటువంటి పోలీసు వ్యవస్థకి, ఇదా నువ్వు నేర్పిస్తున్నటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతిని. ఇవాళ మొన్న పోయినటువంటి గ్రూప్ ఎగ్జామ్స్లలో కూడా మహిళల పుస్తలు తీపిచ్చి బయట పెట్టించినావు. అయినా మేము చూసుకుంటా ఊరుకుంటున్నాం. ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకుంటున్న బతుకమ్మని కూడా ఈ పోలీసులు మరి కేసీఆర్ కనుసైగలలో నడుస్తున్నటువంటి పోలీసులు మరి బతుకమ్మని ఆడుతున్నటువంటి మహిళల్ని అరెస్ట్ చేశారంటే మరి కేసీఆర్ నిద్రపోతున్నాడా లేకపోతే ఎంఐఎం జపం చేసుకుంటూ కూర్చున్నాడా? ఎంఐఎంకి అంత భయపడుతున్నాడు ఎందుకని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి చార్మినార్లో ఆడుతున్న బతుకమ్మని నువ్వు ఆపగలిగినావు అంటే ఎంఐఎంని చూసి నువ్వు గజగజ వణికిపోతున్నావు అని చెప్పేసి ఇది ఒక నిదర్శనమైంది. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము బీజేపీ మహిళా మోర్చా తరఫున ఒకటి తెలియజేయదలుచుకున్నాం. ఇవాళ బతుకమ్మ ఆడుకోనికి ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి ఒక దాన్ని ముందు పెట్టి చెప్తా ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో టీఆర్ఎస్ని కనుక గెలిపిస్తే ఎక్కడ ఆడుకోవాలన్నా ఎంఐఎం పర్మిషన్ కేసీఆర్ తీసుకుంటాడు,
కేసీఆర్ ఇస్తే మనం తీసుకునే పరిస్థితికి తీసుకొస్తాడు, మన తెలంగాణ ఆడబిడ్డలకు స్వేచ్ఛ లేకుండా చేస్తారు. మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసీఆర్ దొరపోకడలని, ఇవాళ మేము పూర్తిగా రాజాకార్ల పోకడలని మేము పూర్తిగా ఖండిస్తూ, ఇక ముందు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు భారతీయ జనతా పార్టీనే గెలిపిస్తా అనే ఒక నమ్మకం కూడా మాకు ఏర్పడతా ఉంది. మహిళలంటే చిన్నచూపు కేసీఆర్కి, మహిళలంటే కల్వకుంట్ల కుటుంబంలో పుట్టినటువంటి ఆడబిడ్డలు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఎవరు కూడా ఆయన కళ్ళకు కనిపించలేరు, వాళ్ళని మహిళల లెక్క గుర్తించలేదు. క్యాబినెట్లో ఒక మంత్రిని తీసుకోలే, తీసుకోకపోతే తీసుకోకపోయా అనుకున్నాం. బంగారు భవనం కవితమ్మకి ఎత్తిపించిండు, ఎత్తిపిస్తే ఎత్తిపించిండు అనుకుంటుమే, కానీ ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుతుంటే కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి ఏదో పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు వచ్చినట్టు, లేకపోతే ఇంకెవరో మన తెలంగాణ చొరబడి ఏదో దోసుకుపోతున్నట్టు ఆడబిడ్డల మీద చూపించినటువంటి జులుం ఏదైతే ఉందో, రేపు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు కేసీఆర్కి తగిన బుద్ధి చెప్తారు. మరి ఎందుకంటే డ్వాక్రా గ్రూప్ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తానడు, అది ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానడు, అది ఇయ్యలే. మళ్ళీ ఇలా మేనిఫెస్టోలో కొత్త కొత్త అన్ని రాసుకుంటా పోతా ఉన్నాడు. కానీ ఏదైనా మహిళలకు న్యాయం జరగాలన్నా, మహిళల యొక్క కలలు నెరవేరాలన్నా ఒక కేవలం భారతీయ జనతా పార్టీ నుంచే జరుగుతుంది. మరి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో ఈ ఎంఐఎం ఆటలు సాగై ఇక్కడ ఉన్నటువంటి మహిళలు స్వేచ్ఛగా ఎప్పుడైనా కూడా మన గాంధీ మహాత్ముడు కలలు కన్నటువంటి అర్ధరాత్రి మహిళ తిరిగేటువంటి రోజు రావాలి అనేది అన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో చార్మినార్లో ఆడబిడ్డ అడుగు పెట్టాలంటే బీజేపీ పార్టీ రావాలి రాష్ట్రంలో. బీజేపీ పార్టీ వచ్చినట్లయితే చార్మినారే కాదు, ఎంఐఎం ఓవైసీ ఇంటి ముందు నుంచి కూడా అర్ధరాత్రి కూడా ఆడబిడ్డ పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మరి బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఈ యొక్క ఎంఐఎం కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళ యొక్క చేసినటువంటి ప్రతి కార్యక్రమం ఏదైతే మహిళల్ని చిన్నచూపు చూస్తున్న దానికి మూల్యం చెల్లిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, భారత్ మాతాకి జై.